ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు తల్లిదండ్రులు పిల్లలకి తమ వారసులకి వాళ్లకున్న సిరి సంపదలను ఆస్తుల్ని పంచుతూ ఉంటారు అందుకని ఇది సహజంగా మన ఆచారాల్లో వస్తున్నది వారసత్వ పద్ధతి అందుకని పిల్లలు ఆస్తులకి ఎట్లా హక్కుదారులో పిల్లలు మన వారసత్వంగా మన అలవాట్లకు కూడా హక్కుదారులు అవుతారు మరి పేరెంట్స్కి మంచి అలవాట్లుంటే ఆ పిల్లలకి వారసత్వంగా మంచి అలవాట్లు హక్కుగా వాళ్ళకి చిన్నప్పటి నుంచి జన్మ హక్కుగా వాళ్ళకి ఎడిక్ట్ అయిపోతాయి అదే పేరెంట్స్కి తెలుసో తెలియకో అనారోగ్యకరమైన హాని కలిగించే అలవాట్లుంటే అవి కూడా వారసత్వంగా హెరిడిటరీ అట్లా వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట అందుకని మీరు మేము తినేది కరెక్ట్ మేము చేసేది కరెక్ట్ అనుకుంటూ మీ పిల్లలకి వారసత్వంగా వాటిని అందించటం వల్ల మీరు పడ్డ కష్టాలు నష్టాలు మీ పిల్లలు కూడా పడే స్థితి కనపడుతున్నది అది మీకు తెలియకుండా మీరు చేసే వారసత్వపు తప్పులేంటో ఇక్కడ నేను చెప్తాను మరి మన పిల్లలకి వారసత్వపు ఆస్తులు ఇవ్వాలని మీరు అనుకుంటున్నారు కానీ వారసత్వపు జబ్బులు ఇవ్వాలని అనుకుంటున్నారా వారసత్వంగా వచ్చే ఎక్కువ జబ్బులు ఎక్కువ ప్రాణాలకి తీసి ఇబ్బంది పెట్టే జబ్బులు గుండె జబ్బులు బీపీ ఓబకాయము ముఖ్యంగా దీంతో పాటు షుగర్ పక్షవాతాలు నొప్పులు ఇలాంటివన్నీ కూడా వారసత్వంగా వస్తూ ఉంటాయి మరి తల్లిదండ్రులకు ఉంటే పిల్లలకి ఎందుకు వస్తాయి ఆ హెరిడిటరీ ఎందుకు మనలో డెవలప్ అవుతున్నది అంటే ఇప్పుడు వచ్చినాయి నా బిడ్డకి రాకూడదని మీరు కోరుకుంటున్నారు మరి మీ కోరిక మంచిదే మంచి సంకల్పం చేస్తున్నారు నేను ఇబ్బంది పడ్డా నా బిడ్డలు నా మనవలు మాత్రం అట్లాంటి బారిన పడకుండా ఉండాలనుకుంటున్నారు మరి ఇలాంటి ప్రాణాంతక సమస్యల బారిన మన పిల్లలు పడకుండా ఉండాలంటే వారసత్వపు ఆస్తిలాగా వారసత్వపు జబ్బుల్ని మనం ఇవ్వకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలో తెలుసా మీరు చేసిన మిస్టేక్స్ని ఇది మిస్టేక్ అని మీరు ఫస్ట్ తెలుసుకోవాలి మీరు తెలుసుకున్నంతకాలం వాళ్ళకి మంచిని ఇవ్వలేరు మరి మీరు చేసిన పెద్ద మిస్టేక్ తెలుసండి గిన్నె పెట్టుకుని భోజనం దగ్గర కూర్చుంటే ఇంత అన్నం పెట్టుకుని ఇంత కూర మీరు తిన్నారు రెండు కూరలు పెట్టుకుంటారు ఆ కూర ఎంత ఈ కూర ఎంత అంటే అన్నం వెళ్ళటం కోసం కూర తిన్నారు ఈ అలవాటు మీకు ఎవరు నేర్పారు మీ అమ్మ అమ్మమ్మ నేర్పారు మీకు వాళ్ళు కాయి కష్టం చేశారు రెక్కల కష్టంతో సంపాదించారు వాళ్ళకి ఆ రోజులకేదా సరిపోయింది అది అంత కష్టం చేసేవాళ్ళకి అంత అన్నం తింటేనే శక్తి వస్తుంది కానీ వాళ్ళు పొలం వెళ్ళి పనులు చేసుకుని మూటలు మోసుకుని బరువులు మోసుకొని మన చదివిచ్చారు చిన్నప్పుడు వాళ్ళ దగ్గర పెరిగినందువల్ల పాతికేళ్ల దాకా వాళ్ళు నేర్పిన అలవాటు మనం నేర్చుకున్నాం కానీ మీకు పాతికేళ్ళు వచ్చాక ముప్పై ఏళ్ళు వచ్చాక ఉద్యోగం వచ్చింది ఇక రెక్క కష్టం లేదు కానీ వాళ్ళు నేర్పిన ఫౌండేషన్ చూడని అలవాటు మీరు కొనసాగించారు మీ నాన్నకి అరవై డెబ్భై ఏళ్ళకి కేళ్ళనొప్పులు బీపీ షుగర్ వస్తే మీ తాతకు కానీ మీకు నలభై ఏళ్ళకి యాభై ఏళ్ళల్లో వచ్చేసింది ఇప్పుడు మీ పిల్లలకి చిన్నప్పుడు వస్తున్నాయి మరి వాళ్ళ పిల్లలకి ఇంకా చిన్నప్పుడు వస్తున్నాయి ఎందుకు రేంజ్ తగ్గిపోయిందంటే వారసత్వపు ఆస్తిలాగా వారసత్వపు బ్యాడ్ హ్యాబిట్స్ని పేరెంట్స్ పిల్లలకి ఇచ్చేస్తున్నారు ఎందుకంటే కావాలని పట్ల మీకు తెలియకి ఇచ్చేస్తున్నారు మరి ఏంటో మిస్టేక్ తెలుసా ఎంత అన్నము తిని ఎంత కూర తింటాం అనేది చాలా బ్యాడ్ హ్యాబిట్ అనారోగ్యకరమైన అలవాటు అందుకని దీని ద్వారా అన్నం ఎక్కువ తినేస్తే మీ పిల్లలకి కూడా అప్పుడు మీరు ఎట్లా పెడుతున్నారు ఇంత అన్నం పెట్టేసి ముందు గిన్నె పెట్టామంటే అన్నం గిన్నె నిండా పెట్టేసి అంత కూర అంత పులుసు అంత సాంబారు అంత పచ్చడి పెడుతుంటాం అవన్నీ నూనెలుప్పులు బాగా వేసేసరికి కొంచెం కూర తీసుకున్న ఎక్కువ అన్నంలో కలుస్తుంది అందుకని మీరు అన్నం తినేటట్టుగా ఎక్కువ అన్నం లోపలికి వెళ్ళేటట్టుగా మీరు వండుకునే విధానం ఉంది పేరెంట్స్ మీకు నేర్పింది అన్నం పొట్ట నిండా తినాలని నేర్పారు ఇది హెరిడిటరీగా మీరు నేర్పేస్తున్నారు కానీ మీ పిల్ల మీరన్నా నలభై యాభై ఏళ్ళు ముప్పై ఐదు నలభై ఏళ్ళ వయసులో ఉండే మీరు కనీసం నడిచన్న బడికి వెళ్ళారు చిన్నప్పుడు ఇప్పుడు మీ పిల్లలు గుమ్మలో బస్ ఎక్కి స్కూల్ గుమ్మలో దిగుతున్నారు మళ్ళీ అక్కడ బస్సుకి ఎక్కి గుమ్మలో దిగుతున్నారు మీ అప్పుడు టీవీలు అంతగా లేవు సెల్ ఫోన్లు వీడియో గేమ్స్ అంత లేవు కానిప్పుడు చూడండి ఆట స్థలాలు ఉండేప్పుడు అవి లేవు ఇంట్లోకి వచ్చి మళ్ళీ టీవీ సోఫా ఇలాంటి శ్రమ ఉండే పిల్లలకి ఇలాగే గిన్నె నుండి అన్నం పెట్టి కొంచెం కూరలు పెట్టారంటే షుగర్ ఖాయం ఓబకాయం ఖాయం ఈ వైట్ రైస్ అన్నం ఎక్కువ తింటాం కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తింటాం వల్లే కొలెస్ట్రాల్ ట్రైగిలిజరేట్స్ ఈ బ్యాడ్ ఫ్యాట్స్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డీఎల్ పెరగడం ఖాయం ఇవన్నీ రైస్తో ఎక్కువ వస్తాయి నాన్ వెజ్ కంటే నెయ్యి కంటే కూడా దోషం వైట్ ప్రొడక్ట్స్ రైస్ ఎక్కువ తినేయటం తెల్లటి బియ్యం బదులు ముడి బియ్యం తిన్నా ఎక్కువ తిన్నారు అంటే చాలు ఈ జబ్బులు వచ్చేస్తాయి అంచేత ఈ అలవాటు హెరిడిటరీగా మీరు నేర్పారు మళ్ళీ ఎవరు మార్చాలి మళ్ళీ మీరే మార్చాలి అందుకని పిల్లలకు వారసత్వంగా బీపీ షుగరు కొలెస్ట్రాల్ గుండె జబ్బులు ఈ ఊపకాయం ఇవన్నీ అట్లా వచ్చేస్తున్నాయి కారణం ఏంటంటే పేరెంట్స్ ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ని అట్లా అందిస్తూ వచ్చారు కాబట్టి దీని నుంచి మారాలి మీ పిల్లలకి వారసత్వంగా మంచి అలవాట్లు ఇవ్వాలంటే మీరు తెలుసో తెలియక తప్పు చేశారు కనీసం ఎక్కడి అయినా మీరు మారి వాళ్ళను మార్చుకోండి ఎరిడిటరీకి జబ్బులు రాకుండా ఉంటాయి అందుకని మీ పిల్లలు వేళ్ళు కదుపుతున్నారు రెక్కలు కదపటల్లా చెమట పట్టటల్లా కానీ నాలుగు ట్రిప్పులు డొక్కాడేస్తున్నారు పిల్లలు మరి అలాంటి రెక్కల కదపని డొక్కాడించే వాళ్ళకి కడుపు నిండా ఏ మిలెట్స్ అన్నమైనా తినే అర్హత లేదు కార్బోహైడ్రేట్స్ ఎక్కువైతే పిండి పదార్థాలు ఎక్కువ తినేస్తే ఎక్కువ జబ్బులు వచ్చే దాన్ని ఎక్కువ తినటం వల్ల కాబట్టి వాటి విషయంలో అటెన్షన్ పెట్టండి తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉండే ఎక్కువ తినాలి ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉండేవన్నీ తక్కువ తినాలి అందుకని హెరిడిటరీగా మీ పిల్లలకి వారసత్వ జబ్బులు ఎలాంటివి రాకుండా ఉండాలంటే గిన్నె పెట్టి రెండు కూరలు గిన్నెలో మూడొంతులు పెట్టేసరికి అయిపోవాలి గిన్నె ఒక్క వంతు ఖాళీ ఉంటుంది గిన్నెలో ఆ ఒక్క వంతుకి ఒక పొలక రెండు పొలకాలు అట్లా పెట్టండి పక్కనే కొంచెం అన్నం పెట్టండి పిల్లలకి రొట్టె జొన్న రొట్టి పెట్టండి రాగి రొట్టి పెట్టండి ఒక్క రొట్టె పెట్టి అన్నం కొంచెం పెట్టండి ఆ కూర అంతా కోసం ఈ పొలక తినాలి ఆ కూర తినటం కోసం ఈ అన్నం అందులో కలుపుకోవాలి అన్నములో కూర కలుపుకోవటం లక్షణం కూరలో అన్నం కలుపుకోవటం ఆరోగ్య లక్షణం అంచేత ఈ పరిస్థితులకి ప్రస్తుతం మన వృత్తి వ్యాపారాలకి పెరిగే జీవన విధానానికి మనకి రాబోయే దీర్ఘ రోగాలకి సరైన మందు కూరలు ఎక్కువ తింటాం మరి అంతంత కూరలు తినాలంటే చప్పగా వండుకోవాలి నూనెలు ఉప్పులు మసాలాలు ఇంతంత పోసేస్తారనుకోండి కూర తినలేరు కాబట్టి ఈ హెరిడిటరీగా మీరు చేసిన తప్పుని మారి మార్చుకుని మీ పిల్లలకి ఇట్లా మార్చండి కాబట్టి ఇలాంటి ప్రాణాంతక సమస్యలైన ఈ ఐదారు రోగాలు ముఖ్యంగా ఇవి హెరిడిటరీగా రాకూడదంటే ఇలా మనందరం మారదామని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం